Ah!
హార్లిక్స్ నిండా గ్లాస్ గ్లాస్ నిండా హార్లిక్స్ దాస్తున్నాను. సెకండ్ హలో సెకండ్ షోకి వెళ్ళటం లేదు లేవే. సరే కానీ నీ యాత్రలు ఎలా సాగుతున్నాయి? బాబాని నా పెళ్లి గురించి అడగటం దేనికి? వాడు పెళ్లి కాదు కదా, వాడేం చెప్తాడు బూడిద? సరే
లాక్ చేసుకుంటాను. సరే మా, నన్నేం పిల్లే తువ్వు వద్దుగా, నేను జాగ్రత్తగా ఉంటాను. నువ్వు అప్పు. అయ్యో అమ్మమ్మమ్మ, నాకు ఆఫీస్ టైం ఇది, నువ్వు ఫోన్ పెట్టే, నువ్వు అక్కడ ఆఫీస్కి ఫోన్ చేయండి, మాట్లాడతాను. పోలీసులు కూడా చంపడంతో డిపార్ట్మెంట్ ఈ విషయం చాలా సీరియస్గా తీసుకుంటోంది. ఈశ్వర్ ఇంతకు ముందే పోలీస్ రికార్డ్స్లో ఉన్నాడు. ఆల్రెడీ రైల్వే స్టేషన్లో, ఎయిర్పోర్ట్లో పోలీసులు వాచ్ చేస్తున్నారు. నారాయణ కోసం మనవాళ్ళు కూడా వెతుకుతున్నారు. ఎక్కడున్నాడో ఇంకా తెలియలేదు సార్. రెండు నెలలు కష్టపడి ప్లాన్ చేస్తే రెండు నెలలు మనడు రెండు నిమిషాలు డబ్బు పట్టుకుని పోయాడు. సరే ఏం చేస్తా, అన్ని రోజులు మనవి కావుగా. మీరంటి మామూలు పెట్టారు, నమండి జాందే. ఇంకా బ్యాంకులో లేవా? నువ్వే కదా వాని ఇక్కడ పెట్టింది. నువ్వు వాడు కలిసి ఊరి చివరి స్థలం కొందామని ప్లాన్ కదా, దాని పేమెంట్ ఈ డబ్బుతో. నువ్వు ఇక్కడ ఉంటే నీ మీద అనుమానం రాదని. క్లేవర్, నాకేం తెలియదు సార్. క్లేవర్ నీకు డబ్బు కావాలండి, నన్ను అడుగుచ్చుకో. నేను పుడిన కాదు నిన్న మోసం ఎందుకు? నాతో ఎప్పుడు ఇలాంటి గేమ్స్ ఆడొద్దు. నాప్కిన్, నాప్కిన్ సార్. ఇప్పుడు ఇతనికి నర్సింగ్కి పడతలేదు సార్. నిజంగా ఇతనికేం తెలియదు, పైసలు కట్టలేనని షేర్ కూడా వద్దన్నాడు. ఈ సంగతి నాకు ముందు ఎందుకు చెప్పలేదు? కొన్ని వేణు ఎందుకు చెప్పచ్చుగా ఇడియట్. మిస్టేక్ జరుగుతూ ఉంటా, ఏం చేస్తాం. ఏమైనా తెలిసిందా? నారాయణ బ్రదర్ కి వన్ టౌన్ లో ఫోటో స్టూడియో ఉందంట, ఇప్పుడు వాడు అక్కడే ఉన్నట్టు తెలిసింది సార్. ఫోటో స్టూడియో? గుడ్ మార్నింగ్. ఏమిటి ఆఫీస్కా? అవునండి. ఏమిటో ఆడపిల్లవి, సరదాగా గడపాల్సిన వయసులో ఆఫీసు ఉద్యోగం. సార్ నాకు టైం అవుతుంది, వెళ్ళాలి. అవును, మీ అమ్మగారు ఊర్లో రట కదా? అవును. మా ఆవిడ కూడా ఊర్లో లేదు, ఉంటే తోడుగా పంపిద్దామని. అవసరం లేదండి. We'll be right back.
ఎక్కడికో వెళ్తున్నట్టునో హలో ఏంటి ఎంత లేట్గా వచ్చో ఈరోజు ఆఫీస్ హాఫ్ డే అని తెలుసుగా ఇంకో మూడు గంటలు ఆఫీస్ అయిపోతుంది రాత్రి లేట్ అయిందని చెప్పానుగా బీపీ కార్డు వచ్చాడా రాలేదులే పేపర్ చూసావా రాత్రి బ్యాంక్ రాబర్ జరిగిందట నా ప్రాబ్లమ్స్ చూసుకోవటానికి నాకు టైం సరిపోవటం లేదు మళ్ళీ ఊళ్ళో గొడవలేని నాకెందుకే మా అమ్మ ఏమో తీర్థయాత్రలకని వెళ్ళింది మా పని పిల్ల ఒక రోజు వస్తే మూడు రోజులు డమా రాదు ఇట్ ఈస్ సిక్నింగ్ యార్ ఇంటి పని అంతా నేనే చూసుకోవాలి దానికి తగ్గట్టు మా కిందింటి ముసలోడు చెప్పానుగా సంత దొరికితే చాలు అడ్డం పడిపోతాడు వాడి ఎక్కిలి నవ్వు వెదవ కబుర్లు ఇరిటేటి అక్కడి నుంచి ఆఫీస్కి వస్తే దీప్ కార్డుతో సంట అసలు ఏం ఉచ్చు ఎంతసేపు నువ్వు వచ్చి సార్ సార్ నేనే సార్ కరెక్ట్ టైంకి వచ్చాను సార్ కదే సార్ నా సాక్ష్యాలు ఎందుకు ఇందాక నీ సీటు ఖాళీగా ఉంటాం నేను చూశాను సార్ అది నేను జస్ట్ అకౌంట్ సెక్షన్ లో ఫైల్ కావాలని వెళ్ళాను అప్పుడు మిస్ అయ్యంట అబద్ధాలు ఆడుకో దిస్ హాస్ బికమ్ ఎ హ్యాబిట్ విత్ యు ఇఫ్ యు రిపీట్ దిస్ ఐ విల్ హావ్ టు టేక్ యాక్షన్ సారీ సార్ టేక్ దిస్ యాజ్ ఎ లాస్ట్ వార్నింగ్ బోడి విడిచి 600కి గంట కాదు కదా 3 గంటలు లేట్ వచ్చినా పర్వాలేదు అయినా నేను డబ్బు కోసం జాబ్ చేస్తున్నాను అనుకుంటున్నాడా మా కూళ్ళ బోళ్ళంత డబ్బు ఉంది ఏదో జస్ట్ టైం పాస్ కోసం ఏమండి మీకు మొన్న ఇచ్చిన ఫైల్ ఇవ్వండి అయినా దేశంలో వీడి తప్పితే నాకెవడు ఉద్యోగం ఇవ్వడం అనుకుంటున్నాడేమో వీడికి నా గురించి తెలియదు నా మార్క్ లిస్ట్ చూస్తే టాటా బిర్లాలే కళ్ళ కత్తుకుని తీసుకుంటారు కిర్లోస్కర్ కంపెనీకి అప్లై చేశాను అది కానీ దొరికిందంటే వీడిని సస్పెండ్ చేయడం ఏంటి నేనే రాజీనామా లెటర్ రాసి ఇప్పుడు ముఖాను కొట్టేస్తాను ఏమనుకున్నాయా అప్లికేషన్ ఎప్పుడు పెడుతున్నా ఎల్లుండి లాస్ట్ డే అయ్యయ్యా మర్చిపోయాను ఫోటోలు కూడా తెచ్చుకోవాలి నేను ఇప్పుడే ఫోటోస్ రేపు వెళ్ళొస్తాను అంతవరకు నా పని అటెండ్ ఆ బీపీ గార్డ్ వస్తే ఇప్పుడే కదా వచ్చాడు అంతలో రాడు ఒకవేళ వస్తే వస్తే ఆ కిటికీలో నుంచి దూకమని చెప్పు ఆఫీస్కి ఒకరోజు సెలవైనా దొరుకుతుంది I'll see you later. Konja chusko, please. Fen led ekkada? Oni. నేను నేను బ్రతకానివన్నీ నీకు తెలుసు కానీ ఎంతకాలం ఫ్రెండ్షిప్ తర్వాత నిన్ను చంపాలంటే ఎలాగో ఉంది డబ్బు కోసం ఆశపడి ఏదో టెంప్ట్ అయ్యా పర్వాలేదు అయిందేదో అయింది ఏం చేస్తాం ఆ డబ్బు ఎక్కడ పెట్టావో చెప్పేసి నిన్ను తెలుస్తాను చెప్పే ప్లీజ్ చెప్పవా చెప్పే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఏం కావాలి ఫోటోస్ ఇచ్చానండి పాస్పోర్ట్ సైజు ఇక్కడ ఎవరు లేకపోతే ఎవరన్నా లోపల ఉన్నారో పిలుద్దాం మొన్నే ఇస్తానన్నారండి మరీ లేట్ అయిపోయింది
ఎంతండి 10 రూపాయస్ అన్నారు 10 రూపాయస్ చేంజ్ ఉందండి అయ్యో నల్లగా ఉన్నానండి ప్రింట్ డార్క్ ఏందా మొదటే ముఖం ఉందో పర్వాలేదు నా అప్లికేషన్ కి కదా ఇదిగోండి థాంక్స్ అండి బ్రదరా చెప్పే చెప్పవా సార్ ఇందాకొచ్చిన అమ్మాయికి వాడు కవర్ ఇచ్చాడు సార్ ఇప్పుడే బాబు ఇప్పుడు ఒక ఆవిడ పింక్ షర్ట్ బ్లూ స్కర్ట్ వేసుకుని వచ్చింది ఎక్కడ పింక్ షర్ట్ ఓ సత్య గారా ఆ సీట్ మేడం ఈ సీట్ లో సత్య గారు ఎక్కడ సత్య వెళ్ళిపోయింది ఇప్పుడే కదా పైకి వచ్చింది వచ్చింది కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ లో ఏదో పని ఉందని ఇమిడియట్ గా వెళ్ళిపోయింది అటు నుంచి అటే ఇంటికి వెళ్ళిపోతానంది ఆవిడ ఎక్కడ డబ్బు
ఆవిడ 5 రూపాయలు ఆ ఆవిడ 5 రూపాయలు 5 రూపాయలు ఎందుకు నాది రిటర్న్ సవరణే మిల్తా అరే భయ్యా ఇక్కడి నుంచి రిటర్న్ ఈజీ మిల్తా హై 5 రూపాయ కేలే చూడ బోల్తే క్యా నికల్ నికల్ ये तो बहुत अन्याय है ये तो पहले चप्पल कदा है इनको चप्पल दो क्या पहले बोला निकाला निकाला यू क्लेस यार दिस इज टू मच आई टेल यू अंग्रेजी में गाली नहीं देने का आई एम गोइंग टू रिपोर्ट टू द पुलिस हां क्या रिपोर्ट लेट मी सी द नंबर लेट मी सी द नंबर व्हाट्स द नंबर लिख लो 87690 लिख लो पहले पैसे दो बाद में कंप्लेंट करो दे निकल मुंडो एक मिनट एक मिनट लो అంకుల్ ఆర్టీ ఆఫీస్ లో పని చేస్తున్నారు తెర లైసెన్స్ క్యాన్సిల్ చేస్తా ఆ కర్ల కర్ల ఏ జనం దే ఓకో యార్ యాడ యాడ కేలస్తారే ఊర్ కేలి హల్ అలా చిరాకు పడుకోమ్మా మీ అమ్మగారు కూడా ఊర్లో లేరుగా నీ మంచి జట్ట నేను కాకపోతే ఎవరు చూస్తారు మీ కన్సర్న్ చాలా థ్యాంక్స్ అండి నేను చిన్న పిల్లను కన్నా నా జాగ్రత్త నేను చూసుకోగలను వస్తాను నాకు పని ఉంది పొద్దున చెప్పడం మర్చిపోయాను ఇవాళ నా బర్త్డే మా వంటాడు బాసంతి చేశాడు తీసుకొస్తాను నాకు బాసంతి వద్దండి బాదంగీరు స్వీట్ వద్దండి కొంచెం టేస్ట్ చూదువు కానీ ఇప్పుడే పట్టుకొస్తాను దుర్గా కంపెనీని మాట్లాడుతున్నా మా పై ఇంటి అమ్మాయి ఎవరినో చంపేసింది
సార్ హెడ్ లైట్ చార్జ్ చేసిపోతుంటే మన హోమ్ గార్డ్ పట్టుకున్నారు సార్. ఆ హోమ్ గార్డ్ని కొట్టనికపోతున్నారు సార్ వీడు. ఏం సంగతి? దిస్ బాస్టర్డ్ హోల్డ్ మై కాలర్. Who do you think who I am? Sir, అతను ఎడ్యుకేషన్ మిస్టర్ వెంకటరావు గారి అబ్బాయి అండి. సారీ చెప్పేద్దాం. సబ్బార్ ఇన్స్పెక్టర్ వెంకట్ ఎక్కడ? సార్ నీకు చెప్పండి. చెప్పాలా? ఆ బ్రీఫ్ కేసు అదండి. పేరేంటి? మస్తాన్ రావు అండి. ఇంకా నిలబడ్డారండి. పేరు మస్తాన్ రావు అండి. పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇచ్చి బాక్స్ తీసుకెళ్ళు. వెళ్ళు. అలాగే సార్. ఎక్కడెక్కడే పంపకానికి మాత్రం ఫస్ట్ వస్తావు. ఇగో
నువ్వు అడిగిచ్చే. ఏ జీప్ కొట్టేసి 3 రోజులైంది, పోలీసులు పట్టుకుని బొక్కలో దాస్తారు, వదిలేసి పారిపో. కొట్టినాడు నువ్వు ఎక్కువ తీసుకుని నాకు తక్కువ ఇవ్వడం ఏంట్రా? అసలు ప్లాన్ చేసినవరు నువ్వే, అదిరిపోయి డాక్ చేసినవరు నువ్వే, పోలీసులు పట్టుకుని శిక్ష ఎవరు పడేది? నీకే. అందుకు అర్థమైందా? వెళ్ళ. మళ్ళీ ఎప్పుడు కలుద్దారా? చేతిలో ఉంది ఖర్చు చూసుకున్నావులే. శంకర్ గారికి ఎన్నిసార్లు చెప్పిన వినట్లేదురా. సాలే గానికి బొక్కలు ఎరగొట్టాల, రాత్రినే మాట్లాడతాలే. రే ఛాయ్ చెప్పాను, చెప్పిందిరా? వచ్చేస్తుంది సార్. కాఫీ తీసురా. సార్ ఫోన్ చేసుకో. చేసుకోండి. థ్యాంక్స్ అండి. హలో, హలో, నేను సత్యని మాట్లాడుతున్నాను. నువ్వా? ఏమైంది? నీకోసం ఇప్పుడే పోలీసులు వచ్చిన్నారు, నాకేం అర్థం కావట్లేదు. అయ్యో, అసలు నాకే అర్థం కావటం లేదు. మా ఇంట్లో ఇది జరిగింది. అదే మా ఇంట్లో మా బయట జరిగింది. నేను ఇప్పుడు ఆఫీస్కి వస్తే అక్కడ పోలీసులు ఉన్నారు. ఏం చేయాలో తోచక ఇక్కడికి వచ్చి ఫోన్ చేస్తున్నాను. నువ్వేంటి ఇక్కడికి వచ్చి? సరే, ఈ హోటల్ పేరేంటి? మంజీరా హోటల్. మంజీరా హోటల్. హలో. హలో సార్, నేను ఇన్స్పెక్టర్ వెంకట మాట్లాడుతున్నాను. 5 నిమిషాలు వచ్చేయాలి ప్లీజ్. ఏమండి, కొంచెం కాళ్ళు తీస్తారా? మిమ్మల్ని అండి, ప్లీజ్ కొంచెం కాళ్ళు తీయండి. మిమ్మల్ని కాలు తీయండి. ఎన్నిసార్లు చెప్పాలి బుద్ధి? ఎందుకే అమ్మాయిని అనవసరం కూడా చేస్తారు? వదిలేండి, మీరు వెళ్ళండి. చెప్పేది నువ్వు వదిలే. ఎందుకు బాబు పబ్లిక్ ప్లేస్లో కూడా? ఏంటి బే ఎక్కువ మాట్లాడుతున్నావు? Get!
ఈ ఏరాల కనపడతే ఎరగొట్టేస్తాను రాస్కల్స్. రోజు రోజు దొంగనాలు ఎక్కువైపోతున్నారు. అసలు నీకు బుద్ధి లేదా ఇలాంటి ఎవరో లోపలికి రానడానికి? చాలా థ్యాంక్స్ అండి. పర్లేదు, ఈ రోజు కానీ మీరు లేరంటే అసలు నేనేమిపోయేదాను. సో కైండ్ ఆఫ్ యూ అండి. నో ప్రాబ్లం. అయ్యో లేదండి, నడి బజార్లో మర్డర్ జరిగితే కూడా ఈ రోజుల్లో ఎవరు పట్టించుకోరు. అటువంటిది మీరు నన్ను ఇంత హెల్ప్ చేశారంటే, సినిమాలు ఏంటంటే సీన్స్ అంతా చూపిస్తుంటే చాలా ఇదిగా ఉంటుంది, ఏంటి మరి ఇంత అన్యాయంగా ఉంటారా అని. కానీ సినిమాల కంటే రియల్ లైఫ్ లో ఇంకా భయంకరంగా ఉన్నారండి. అసలు నేను మీకు ఇలా సో గ్రేట్ఫుల్ టు యు అండి. నాకు పొద్దున్న నుంచి టైం బాగలేదండి. ఏంటి thank you.
నర్సి. ఇది ఏ పాట చెప్పు. తెలియదు సార్. మళ్ళీ విన్ను. చెప్పు. తెలియదు సార్. ఏక్ దో తీన్ చార్ పాంచ్ చ సాత్ ఆట్ ఇడియట్. మ్యూజిక్ సెన్స్ లేదు. అమ్మాయిని పట్టుకురా అంటే అది రాదు. అమ్మాయి చూడు, వినోద్ గాని చంపేసింది, ట్రాఫిక్ లో టోకరా ఇచ్చింది, ఆఫీస్ లో కూడా టోపీ వేసింది. సార్, ఆ అమ్మాయి అడవిలోకి పారిపోయిందట. ఖాదర్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేసి చెప్పిండు, కూడా ఇంకోటి ఎవడో ఉన్నారంట. మన వినోద్ మర్డర్ విషయంలో పోలీసులు కూడా ఆ అమ్మాయి వెంట పడ్డారు. పోలీసులు ఒకవేళ మనకంటే ముందు అమ్మాయిని పట్టుకుంటే మన పని, దాంతో పాటే డబ్బు మొత్తం. ఇట్రండి. వెళ్ళినట్టున్నారు, దేనికైనా మంచిది మనం చుట్టూ తిరిగి వెళ్తే బెటర్. అసలు అసలు పోలీసుని చూసి మీరెందుకు పారిపోతున్నారు? చాలా దూరం వచ్చేసినట్టు, తొందరగా వెళ్తే బెటర్, లేకపోతే చీకటి పడిపోతుంది. నేను అడిగితే మోటార్ బైక్ కూడా లేదు, ఎలా? నేను అడిగితే పోలీసుని చూసి మీరెందుకు పారిపోతున్నారని. నేను ఒక దొంగని, భయపడాల్సిన అవసరం లేదు. ఏ పరిస్థితుల్లో దొంగ మారని చెప్తాను. చిన్నతనంలో మా అమ్మకి చాలా జబ్బు చేసింది, డాక్టర్ దగ్గరికి వెళ్తే కనీసం 2000 అవుతుందన్నారు. ఆయన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాను, ఎవరు నాకు హెల్ప్ చేయలేదు. అప్పుడు అమ్మకి ఏదో అయిపోతుందని భయంతో మెడికల్ స్టోర్లో మందులు దొంగిలిస్తుండగా పోలీసులు నన్ను పట్టుకుని బాస్టల్ స్కూల్లో పెట్టారు. ఆ సిచ్యువేషన్లో తప్పనిసరిగా నేను దొంగ మారాను. ఈ సినిమా నేను చూసా,
సినిమానా? నువ్వు చెప్తా ఉంటే నాకు ముందుగానే తెలిసిపోతా ఉంది. సినిమాలో ఇలాగే మీరు డబ్బున్న వాళ్ళందరూ ఇంతేనండి, మీకే మీ అమ్మ నాన్న ఏ కష్టం లేకుండా అన్ని చూసి పెడతారు. నా ప్రాబ్లమ్స్ గురించి చెప్తుంటే మీకు సినిమా లాగా అనిపించింది. అయినా సినిమా మాత్రం ఏముంది, జీవితం చూసేగా తెస్తున్నారు. అది కరెక్ట్. అయినా నా ప్రాబ్లమ్స్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. పదండి, మిమ్మల్ని సిటీ దగ్గర దిగబట్టి నా దారిని వెళ్తాం. మీరు అనవసరంగా దీన్ని పెద్ద విషయం లేకపోతే ఏంటండి, నా ప్రాబ్లమ్స్ గురించి చెప్తుంటే మీరు సినిమా లేదండి. కావాలన్న లేదండి, మీ స్టోరీ వినగానే పేరు గుర్తు రావడం లేదు. మొన్న రీసెంట్ గా పిక్చర్ చూసాను, దాంట్లో I'm sorry about what I said. I shouldn't have said it. I'm very sorry. Please, manninchandi. Parlelandi, padandi. Mee peru endandi? Chandu. I'm Satya. Hello. Chali gundira. స్వెటర్ తీసుకురా. ఇప్పుడు వెళ్ళిదని ఎక్కడ వెతికలా, ఎక్కడ వెతికలా, ఎక్కడ వెతికలా. చీకటి పడుతుంది. జంతువులే ఉంటాయి అడవిలో. జంతువులు కూడా ఉంటాయా అడవిలో? జంతువులేగా ఉండేవి. పులి ఉంటుందా? పులి ఉండదనుకుంటాను. కాదా అంటే నాకు కూడా అడవులో ఇదే ఫస్ట్ టైం కదా. ఐ డోంట్ థింక్ సో. ఫుల్ డెఫినెట్ గా ఉండదు అనుకుంటాను. డెఫినెట్ అంటావు, అనుకుంటాను అంటావు, అసలు ఇంట్లోనే ఉన్నాను, నైట్ షంగేషం వెళ్ళలేదు అన్నాను. అప్పుడు అబద్ధం, అంత అబద్ధం. అప్పుడే అనుకున్నాను దేవుడు పైనుంచి వాచ్ చేస్తూ ఉంటాడని. అబద్ధం చెప్పారు, నాకు బాగా పనిష్మెంట్ ఇస్తున్నాడు. ఇంకా కావాలి దీనికంటే, ఇంకా జోల పాడనా ఇలా జోర
గాలిలో జాజి కొమ్మ జారనీయకే కళ పయారి వాళ్ళు కళ్ళలోన వరాల వెండి పూలవాన స్వరాల ఊయలు వేడ జాముడాకిరి జాబిదమ్మ జోల పాడన ఇలా స్వరాలూయలు వేళ
చంతు గారు చంతు గారు చచ్చిపోయింది సార్, చచ్చిపోయింది సార్. ఏం పాము రా ఇది? వడపాము సార్. విషం పాము? అవును సార్, విషం ఉంటుంది. నాగుపాము కన్నా విషం ఉంటుందా? అవును సార్. ఎవరు చంపుంటారు? తెలియదు సార్. ఏంటిది బ్రిడ్జ్ లా ఉంది? లాగదు బ్రిడ్జే. ఏ ఉండు జా, సేఫేనా? ఏం పర్లేదు వచ్చి ఉండు ఒక్క ఉండు ఒక్క. ఈ అడవిలో బ్రిడ్జ్ ఎవరు కట్టారు? నాకేం తెలుసు. మీరు వాళ్ళు కొంచెం చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. నేను నడుస్తున్నాను కదా, నేను ఎక్కడెక్కడ కాలు పెడతాను అక్కడ పెట్టి వచ్చేసి అంతే.
బానే ఉంది కానీ కొంచెం క్లాస్ అయినట్టుంది. వాట్ ఐ మీన్ ఇస్ ఇప్పుడు మన మాస్ వాళ్ళకి కొంచెం ఆ బీట్, ఆ ఊపు, కొంచెం ఆ స్పీడ్ సాగనిది వేగినది సరసములోన చలిదాగనిది రేగినది సరసకురాన కల తీరదులే తెలవారదులే ఇది చక్కని చిక్కని చక్కిలి గిలి చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది చెలి చెంతకొచ్చే తణుక్కులో గిలి ఇంతగిచ్చింది
అడవే మన గొడవే వింటూ జో కొడుతుంది ఒడిలో గురబడులే కంటూ తలపుల కురిసెలు కల కలిసిన మనసులలో పురి విరిసిన మలకులు తెలిపెను కథ పులుపుల మలుపులలో ఎదమసరగ విసిరేను మధుముల వల అరుణిన పెదవులలో జత కుదరగ ముసిరేను అలకల అల చిలకల పలుకులు చిలికిన చినుకులలో నర్సి అడవిలో బ్రిడ్జ్ ఎందుకు కట్టారా? ఏమో సార్. ఎవరు కట్టి ఉంటారు? తెలియదు సార్. తెలియదు తెలియదు ఎవరికి? అటు కాదు, ఆ చెట్టు కిందకి వెళ్దాం పద. హలో సత్య. నా పేరు మిఖిల. ఐ నో ఎవ్రీథింగ్. కూర్చో కూర్చో కూర్చో. అక్కడ వర్షం పడుతుంది, కొంచెం అంటే జరుగు. వర్షం వర్షం. సత్య, పాయింట్కి వద్దాం. ఇది చిన్న విషయం కాదు, కోటి రూపాయలకి సంబంధించింది. 1 crore. నేను 100 రూపాయల కోసం ఆర్డర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. 1 crore. 1 crore. పేషెన్స్ టెస్ట్ చేయొద్దు. ఇచ్చాయి. మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావటం లేదండి. అసలు నాకు ఏంటి అర్థం? వెళ్ళంతేడు. 2 నెలలు కష్టపడి బ్యాంక్ రోబరీ ప్లాన్ చేశాం. 2 నెలలు వాడు 2 నిమిషాలు డబ్బు పట్టుకొని పోయాడు. వాడు డబ్బు ఎక్కడ దాచాడన్న సంగతి నీకు తెలిసిపోయిందని నాకు తెలుసు. డబ్బు అంటే అందరికి ఇష్టమే, చాలా విలువైంది. కానీ ప్రాణం ఇంకా చాలా విలువైంది. మదర్ ప్రామిస్ కనకే తెలియదండి.
చెప్తున్నారు? మదర్ ప్రామిస్ కదా. పువ్వమైన కనిపిస్తుందా? పువ్వమైన కనిపిస్తుందా? చాలా అందంగా ఉన్నా, బ్యూటిఫుల్. చాలా అందంగా ఉన్నా. ఈ బ్లేడ్తో నీ మొహం మీద చిన్న ఏంటి ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. మదర్ ప్రామిస్ కన్నా నాకేమీ తెలియదు. ఇంతవరకు నీ వాళ్ళని చూసింది లేదు. తెలియకపోతే నీ పేరు ఎలా తెలిసింది? అదే నాకు అర్థం కావడం లేదు. ఇటుపక్క పోలీసులు అటు వీళ్ళు, నా కర్మ ఏంటో. అంటే రెస్టారెంట్కి వచ్చిన పోలీసులు నీకోసం వచ్చారా? దొంగతనం చేసావా? చిచి, అలాంటి
నేనేదేం చేయలేదు. మరి వాడేంటి కోటి రూపాయలు బ్యాంక్ రాబరీ? ప్రామిస్ అని చెప్పాను అసలు నాకేం అర్థం కావటం లేదు. మరి గడపాడు ఫోటో స్టూడియో వాడు. కరెక్ట్ కరెక్ట్, ఈ ప్రాబ్లమ్ అంతా ఫోటో స్టూడియో నుంచి స్టార్ట్ అయింది. అవును, నేను ఫోటో స్టూడియోకి వెళ్ళి అక్కడి నుంచి ఫోటోస్ కలెక్ట్ చేసుకుని షాపింగ్ కాదు ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళి షాపింగ్కి వెళ్ళాను. అక్కడి నుంచి నా ఫ్లాట్కి వెళ్తే ఎవడో ఒకడు కబక్కుని తలుపు మూసేసి కవర్ కవర్ అన్నాడు. నాకేం అర్థం కాలేదు ఏంటిని అడిగేటప్పటికి ఫాటను ఓడించాడు. ఆ భయంతో అక్కడి నుంచి తప్పించుకోవాలని కత్తి లేదా దాన్ని పట్టుకుని ఇటు వెళ్ళాను. వాడు గబక్కన ఆట వచ్చేటప్పటికి పొరపాటున పొడిసేసాను. భయంతో కిందకి వెళ్ళేసరికి కింద ముసలాడు వాడు నేనే చంపేశానని పోలీస్కి ఫోన్ చేశాడు. చంపేశావా? నేను చంపలేదు, పొడిస్తాను అంతే. నువ్వు పొడిచాక అతను చచ్చిపోయాడు. పొడిసిన తర్వాత చచ్చిపోయాడు. పొడిసి నువ్వు నేను చెప్పేది నమ్ముతున్నావు కదా? ఉండు, నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ నేను పొడిశాను, తర్వాత పడిపోయాడు. వాడు పడిపోయేటప్పటికి నేనేం చేశాను, పోలీసుకు ఫోన్ చేయాలని ఫోన్ చేస్తుండేటప్పటికి మళ్ళీ లేశాడు. తిరిగేటప్పటికి మళ్ళీ పడిపోయాడు. వెనకాల ఇంత పొడుగు కత్తి ఉంది. అసలు నాను మాను అంటే నువ్వు అనేది ఆ కవర్లో వేరే ఏదైనా ఉనింటుందంటావా? గ్యారంటీగా, లేకపోతే ఇంతమంది మన వెంట పడుతున్నారంటే దాంట్లో కోటి రూపాయలు సంబంధించిన ఏదో ఉండుంటుంది. చూసి ఏమని ఉంటుందంట? మనకే ఆ కవర్లో ఏముందో తెలియకుండా గెస్ట్ చేయడం ఎందుకు? ముందు ఫ్లాట్కి వెళ్తే బెటర్. లక్ అంటే ఇలా ఉండాలి. ఎవరో ఉంటారేమో. రా బజార్లు అంతా 2-3 వేలు ఇస్తారు. We'll be right back.
నీడలో గూడు కట్టుకో, పుర్ర వేడిలో కుక్కు కూత పెట్టుకో. దిక్కులన్నీ తెగించే వేగం పో, రెక్కది పురుషాలెన్నో, గుప్పెడంత కులాసా గుండెల్లో, గుప్పుమన్న కుశీలెన్నో. పండగంట అందనంత ఎత్త, తారా తీరం సంగతేంటూ చూద్దాందా. ఆ అందమంత కొత్త, తాళం తీస్తే సంధి విందు సొంతం కాదా. అందనంత ఎత్త, తారా తీరం సంగతేంటూ చూద్దాందా. పక్కన పేరు చందు సార్, ఖైరతాబాద్ లో అతని దోస్తులతో కలిసి చిల్లర చిల్లర దొంగతనాలు చేస్తుంటాడు సార్. మరి అమ్మాయికి వాడికి ఎట్లా కలిసిందిరా? ఏమో సార్. ఈ జిప్పి మహీంద్ర, జిప్పి మహీంద్ర తెలియదు సార్. రాఘవా సార్, ఇలారా ఏంటవి మాట్లాడమని చెప్పేంటవి? కూల్ డ్రింక్ సార్. కూల్ డ్రింక్ సార్, నేను ఐస్ క్రీమ్ అనుకున్నానులే. ఎంతసేపు ఎందుకు పెట్టా అక్కడ? ఇప్పుడే సార్. ఇప్పుడేనా? ఇప్పుడే పెడితే కింద అత్తలు కట్టి ఈగలు దోవలు ముసురుతున్నాయా? నాలుగు కాఫీ కప్పులు టీ కప్పులు కూడా తీసుకొచ్చి లైన్లో పెట్టడాయా? కాఫీ హోటల్ అనుకుంటారు? అసలు మా షాప్ అంటే మీకు అర్థం కావట్లేదయ్యా. డీసెన్సీ లేకపోతే నాకు అసలు ఇష్టం ఉండదు. ఐ డోంట్ లైక్ సచ్ థింగ్స్. అర్థమైందా? బటన్ పెట్టు. పెట్టా బటన్ పెట్టు. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి మన షాప్ ఎందుకు డెకరేట్ చేస్తున్నావయ్యా? ఏమన్నా అర్థం ఉందా? డీసెన్సీ కోసమే కదా. తీసే, అవి తీసే. ఏంటో చూస్తా, తీసే. అసలు మన షాప్కి ఎలాంటి వాళ్ళు వస్తారయ్యా? మినిమం ఇంపోర్టెడ్ కార్ ఉన్నవాడు తప్ప రారని తెలుసు కదా నీకు. ఏంటి, ఏం కావాలి మీకు? వి వుడ్ లైక్ టు సీ సమ్ క్యాజువల్ వేర్. పోదాం. యు
పెయింట్ ఏదైనా దొరికిందా? ఏం లేదు. మరి బ్రైట్ కలర్. నేను సర్దుతాను. నేను 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 సర్దుతాను. సారీ నేను సర్దుతాను. జాగ్రత్త అమ్మా జాగ్రత్త చూసుకో. రే ఇది ఎలా ఉంది? బొమ్మలు బొమ్మలుగా ఉంది. ఏదైనా లైట్ కలర్స్ నేను పెడతాను. నేను పెడతాను నేను పెడతాను నేను పెడతాను కదా. మీరు వెళ్ళి పని చూసుకోండి. రే వీళ్ళు ఎక్కడ దొరికారా నాయన? ఏ సత్య యా ఇది బాగున్నట్టుంది చూడు. నాట్ బ్యాడ్ బాగుంది. ఏమంటే చేంజింగ్ రూమ్ ఉందా ఒకసారి జస్ట్ వేసి చూడాలి. చేంజింగ్ రూమ్ అంటే మీరు ఇలాగే వేసుకుంటే బాగుంటుందేమో. జస్ట్ స్నానం వచ్చేసి ఫ్రెష్ అప్ అయి వేసుకుంటే బాగుంటుందమ్మా. స్నానాలు కదా ఇక్కడే ఉంది బాత్రూమ్ జస్ట్ లెఫ్ట్ సైడ్. సో నైస్ ఆఫ్ యూ అండి. నేను పంపిస్తాను కదమ్మా. నేను పంపిస్తాను మీరు వెళ్ళి. లెఫ్ట్ లెఫ్టే లెఫ్టేనమ్మా. లెఫ్ట్ లో స్నానం చేసి రండి ఇస్తాను. నువ్వేం సెలెక్ట్ చేసుకున్నావు నాయన? చందు ఈ డ్రెస్ ఎలా ఉంది?
అది సరే అసలు కథ అవాలి కదా ఏది ఆ సరదా అన్నిటికీ సిద్ధపడి వచ్చాను కదా అందుకే అటు ఇటు చూడకు సుఖాలను వీడకు ముట్టి మంది బుగ్గ వద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గులేని సిగ్గ ముట్టి మంది బుగ్గ అక్కడి వస్తే ఆగేదిట్టా హద్దు పట్టు వద్దా అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈరై తెల్ల వరనివ్వనంతే అబ్బాయి నీ ముద్దు చెల్లించితే ముద్ది మంది బుగ్గ వద్దండు అడ్డరో నువ్వు సిగ్గులేని సిగ్గ ముద్ది మంది బుగ్గ అక్కడి వస్తే ఆగే దిట్ట హద్దు పట్టు వద్దా మీకు విషయం చెప్పడం మర్చిపోయాను సార్ ఆ ఫోటో స్టూడియో వాడిని ఇంట్రాగేట్ చేసేటప్పుడు ఆ నాయర్గాడి గ్యాంగ్ కూడా ఇన్వాల్వ్ అయిందని తెలిసింది వాడి మీద మన డిపార్ట్మెంట్లో చాలా కేసులు ఉన్నాయి కానీ ఇప్పటిదాకా ఏ కేసులో కన్విక్ కాలేదు ఈ కేసులో కూడా అతనికి డైరెక్ట్ లింక్ ఏమి లేదు కానీ ఎందుకైనా మంచిదని మన వాళ్ళని వాచ్ చేయమని చెప్పాను సార్ వెరీ గుడ్ బసవు పందులను తీసుకెళ్తారా సారు యాదగిరిగుట్ట పోయే బస్సు ఇడికెళ్ళి వస్తా ఇంకెడికెళ్ళని వస్తా ఇంక్వైరీ కనిపిస్తుందా నువ్వు వెళ్ళి ట్యాక్సీ తీసుకురాపో సెక్యూరిటీ గారా ఇప్పుడు వెళ్ళేదాన్ని ఎక్కడ వెతకాలి ఇసో సిటీకి పోగానే అమ్మాయి ఇంటి దగ్గర మనల్ని పెట్టండి వాడింటి దగ్గర కూడా నేను చెప్పినట్టు అయింది నీ ఫ్లాట్ లాక్ చేసి సీల్ కూడా చేశారు బయట కాపలా కానిస్టేబుల్ కూడా ఉన్నాడు ఇప్పుడు ఏం చేద్దాం ఒక పని చేస్తే ఎవరు అర్చం అంటే చంపేస్తాను సత్య ఆ ఫ్లాట్ గాడ్ ఇక్కడి నుంచి ఎలా వెళ్ళు వచ్చే ఎలా అరే భయం ఏంటి అక్కడ కాల్ పెట్టి వచ్చే వచ్చే
భయపట్టుకుని వచ్చేది. ఏంటిది? ఫింగర్ప్రింట్ పౌడర్. ఎవరండి లోపల? హలో, టూ టౌన్ పోలీస్ స్టేషనా? నువ్వు కానిస్టేబుల్ కారణం మాట్లాడుతున్నావు. సేయ్ గారు ఉన్నారా? జల్ది పిలవండి. సార్, ఎవరో దొంగ వచ్చి నన్ను లోపల వేసి తలపేసిపోయాడు సార్. ఏమేమి పట్టుకుపోయాడో. నా టీవీ, నా టీవీ ఉంది, నా టీవీ ఉంది. హలో సార్, యాదవ్ అని మాట్లాడుతున్నా. సార్, నేను కానిస్టేబుల్ కాన మాట్లాడుతున్నా. చెప్పు. ఇక్కడ పైన ఫ్లాట్స్ లో ఏదో తప్పుడు అవుతుంది, తలుపు తెరిచి చూడమంటారా సార్? వద్దు, నువ్వు అక్కడే ఉండి, నేను వస్తున్నా. Thank you.
వాడు పైన వచ్చి మళ్ళీ లోపల వేశారు. రైల్వే స్టేషన్ లగేజ్ కు దానికి దీనికి ఏం సంబంధం? అసలు ఏంటి చెప్పు. అంటే ఆ డబ్బంతా క్లోక్ రూమ్ లో ఉందన్నమాట. ఏ డబ్బు దీంట్లో పెట్టారు? కోటి రూపాయలు క్లోక్ రూమ్ లో. టిప్పు దెబ్బ తగిలిందంటే బోరా పడవలసిందే. పైసా ఉంటే పరిగెత్తుకురాడా పరమాత్మైనా. కో అంటే కోటి కొల్లుకుంటూ వస్తుంది కొండ మీదికు. Yes, do you have any reservation? Are you lady? Welcome, sir. Welcome, lady. We are glad to have you here. To serve you is our pleasure. హస్తంతో సంతకం చేసిన పత్రం ఎవరక్కడ అంటే చిత్తం అంటుంది లోకం మొత్తం. చెక్ అంటారు దీన్ని సెకండ్స్ కో అంటే
కోడి తగులుకుంటూ వస్తుంది కొండ మీది కోహతి పడగదికి వస్తుంది మబ్బులతో పరుపును కుట్టి పాలనురుగు దుప్పటి చుట్టి పరిచి ఉంచిన పానుపు చూస్తే మేలుకోవా కలలన్నీ తందత్తరదా 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 చిన్న ఇమాజినేషన్ సాంగ్ అంతే కోటి రూపాయలు ఇమాజిన్ 1 crore ఇక్కడికి పోలీస్ స్టేషన్ కేగా పోలీస్ స్టేషన్ ఎందుకు ఎందుకంటే ఇది గవర్నమెంట్ డబ్బు కదా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే చూసుకుంటారు Just try to understand, man. 1 crore. Court rupalu. Lifetime lo ilante chance dorakudu. Idi poi government ki cheyamantava? Ante nu cheppede. Deni man. Ayyo. Idi dongutana avutundi kada? Dongutana ela avutundi? Evaru nu kotti dochukuna, dorikindi teeskuna vante. Enna buddhi lekunda maatladutunna. Dorikindi ela avutundi? Dongutaneve avutundi. Appude edo mi amma kontlo baaledo cancer ani dongutanam cheyalsi vachindi. Ippudu evariki avuchindani? Don't try to convince me. I'm sorry. I'm not going to listen to you. Sacha, don't be కట్టంకేదోటి
దీంతో ఏంది ఆ తాడు ఉందా అది అటుపక్క నాటి అలా బేట్లా కొన్నా వచ్చి హెల్ప్ చేస్తు కదా కట్టి సచ్చాది నా కాలు ప్లీజ్ సచ్చా ప్లీజ్ త్వరగా ఇది ఎక్కడ వచ్చి కూడా బాబు ఇంటెన్షన్ భరించలేకపోతున్నా రేపు పోలీస్ స్టేషన్కి వెళ్తాం అరే నీకే చెప్పేది మాట్లాడితే పోలీస్ పోలీస్ అంటే ఏమిటి కాస్త బోర్ చేసేయాలి కదా అసలు బయట ఎంత ముందు ఉన్నారో ఏమిటో ఊరిన మాట ఇది పట్టుకో కాసేపు నోరు మూసుకొని వాడు కాపలాగండి అంతే ప్లీజ్ ఫర్ వన్స్ ఏ శరత్ ఏమైపోయావరా నిన్నటి నుంచి పక్కన కూర్చొని చెప్తాను కాసిన మాట్లాడుతున్నా సీఏ గారు ఉన్నారా మన జిప్సీలో ప్రయాణం బాగా జరిగిందా ఇటి ఏంటది కవర్ కవర్ వాడు తీసుకెళ్ళాడు నన్ను కట్టేసి తీసుకెళ్ళాడు చందుగాడు ఫ్రెండ్స్ ఈ రోడ్డు చివరి బార్లో కూర్చుంటారు సార్ వెళ్ళి చూసామంటారా వెళ్ళు మరి ఉండి తీసుకురా ప్రాబ్లం ఏంటంటే అమ్మాయి ఉన్న డబ్బు మొత్తం గవర్నమెంట్ కి ఇచ్చేయమంటుంది ఎంత చెప్పినా వింటం లేదు ఓ పని చేద్దాం నువ్వు ట్యాక్సీ తీసుకుని ట్యాక్సీ డ్రైవర్లో ఇంటికి వచ్చాయి మేమిద్దరం ట్యాక్సీ ఎక్కుతాం డబ్బు తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళే దారిలో సగం డబ్బు నేను నొక్కేస్తాను మిగిలిన డబ్బు పోలీసులకు ఇచ్చేద్దాం బ్యాలెన్స్ మన దగ్గర పంచుకుందాం ఓకే రై నీకేమైనా పిచ్చి పట్టిందా కోటి రూపాయలు రా అది తీసుకెళ్ళి గవర్నమెంట్కి ఇస్తానంటావేంటి మనమే పంచుకుందాం మరి అమ్మాయి ఒప్పుకోవట్లేదు కదరా ఆ అమ్మాయి ఒప్పుకునేదేంట్రా ఇటు నుంచి ఇటే రైల్వే స్టేషన్కి వెళ్ళి డబ్బు తీసుకుని మనమే పంచేసుకుందాం బాగుండదురా రై కొంపదీస అమ్మాయితో ప్రేమలో పడ్డావా ఏంటి ఏ అలాంటి పిచ్చి పని నేను చేయను భలేవాడు రేయ్ ఫినిష్ అయిపోతావు ఇలాంటివన్నీ పెట్టుకున్నావు అంటే రేయ్ హెల్ప్ చేస్తే చేయి లేకపోతే లేదు సలహాలు నాకు వద్దు నేను వస్తా రేయ్ సరే వెళ్దాం పద
మరింకేం వస్తాడు? ఈ పాడుగు డబ్బు తీసుకుని చక్కేసి ఉంటాడు. ఆయన అలాంటి ఆయన కాదు. ఆయన తప్పకుండా వచ్చేస్తారు. ఏమిటొచ్చేది? వాడు పక్క జబులు కొట్టే రకం దొంగ రాస్కల్ చోర్. ఆయన దొంగ ఉండొచ్చు, కానీ అసలు ఎందుకు దొంగగా మారని మీకు తెలియదు. ఆయన చిన్నతనంలో వాళ్ళ అమ్మకు బాగా జబ్బు చేసింది. మందులు కొనడానికి కూడా డబ్బు లేదు. ఎవరిని అడిగినా ఎవరు హెల్ప్ చేయలేదు. ఇక తప్పనిసరిగా మందుల షాప్లో మందులు దొంగతనం చేసి పారిపోతూ ఉంటే ఆయన పోలీసులు పట్టుకుని పోస్టల్ స్కూల్లో వేశారు. ఆ విధంగా ఆయన దొంగగా మారాల్సి వచ్చింది, కానీ కావాలని కాదు. దోస్తుతో కలిసిపోతుంటే బతుకొచ్చాను సార్. ఆయన మీ అలాంటిది కాదు. ఏంటి ఏంటి, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? బయట ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు చూసొస్తానని చెప్పి వీళ్ళంతా వచ్చేసి వీళ్ళని ఏమన్నా చేసుంటే ఏమి మాట్లాడదు నాతోటి. చేసిందంతా చేసేసి మా అమ్మ అప్పుడే చెప్పింది, మొగాళ్ళు నమ్మద్దు నమ్మద్దని. నాకే బుద్ధి లేకుండా నేను అందరిని నమ్మేసి అసలు చెప్పి ఎక్కడికి వెళ్ళావు? బార్లో బార్లో ఏం చేస్తున్నావు? నేను ఇక్కడ ఒంటరిగా వదిలేసి అంత మాత్రం బుద్ధి అక్కర్లేదు. నా కొంచెం కవర్ ఇస్తే నేను పోతాను. ఏ కవరు? వంట కూడా చెప్పను. ఇచ్చాడు ఏంటిది? కవర్లో ఇదే ఉంది. రైల్వే రిక్షమి లేవు కదా. మీరు కూడా రండి. పర్వాలేదు పోని. ఇదిగోండి రిసీట్, తొలగించండి. స్టేషన్ లో 2 నిమిషాలు అవుతుంది సార్. పోదండి.
నువ్వు కృష్ణ అటేపు పెట్టలో చూడండి, మేము ఇటు చూస్తాం. ఊరు లోపల నుంచి లాగైందన్నా, వెళ్తలేదు.
పర్లేదు నీకు ఇస్తా కదా. సార్ ఇదిగోండి బ్యాంక్ రాబరీ సంబంధించిన డబ్బు మొత్తం ఉందిగా చూసుకోండి. భలే వాళ్ళే ఈ దొంగతనం చేసింది మీరు కాదు ఆ నాయర్గాడు అని మాకు తెలుసు. అనవసరంగా మీరు పరిగెత్తి మమ్మల్ని పరిగెత్తించారు. మీకు ఏమైనా స్టేట్మెంట్ కావాలంటే పోలీస్ స్టేషన్కి వచ్చేస్తాం. ఇట్స్ ఓకే. కొంచెం ఆవిడ వాళ్ళ ఇంటి దగ్గర దింపేసేయండి. చందు చందు వన్ సెకండ్ చందు చందు వెయిట్. పద పెడదాం అంటే మీరు డబ్బు తీసుకుని వెళ్ళిపోతున్నారేమో అనుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే. కోపం లేదు కదా? ఐ డిడ్ మీన్ టు. ఇట్స్ ఓకే అండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేది? ఎక్కడికంటే ఇంటికి వెళ్తాను. అంటే ఒకవేళ మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడాలి అంటే కాంటాక్ట్ ఎట్లా కాంటాక్ట్ చేసేది? కాంటాక్ట్ చేయాలంటే నేనేదో గాలికి గీలికి తిరుగుతూ ఉంటాను. విల్ మీట్ సమ్ టైమ్.
థ్యాంక్స్ అ లాట్ అంటే నా మూలంగా మీరు ఎంతో టెన్షన్ ఐ మీన్ ఎంతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ లేదండి పర్వాలేదు ఏదో అనుకోకుండా ఇలా జరుగుతూ ఉంటాయి సీ యూ బాయ్ చందు మీరే నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయొచ్చు కదా ఐ థింక్ మా అమ్మ కూడా ఊళ్ళో నుంచి వచ్చేస్తుంటారా మా అమ్మకు మిమ్మల్ని పరిచయం చేస్తానా